వ్యాపార వాణిజ్య రంగాలలో ఆసియా ఖండంలోనే అగ్రభాగాన ఉన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. 100 అడుగుల జాతీయ పతాకంతో మిర్యాలగూడ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చోటు చేసుకుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం తలతిప్పి చూసేలా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల మువ్వండెల జెండా రేపరేపలతో మిర్యాలగూడ మురిసిపోయింది. స్థానిక NSP క్యాంప్ గ్రౌండ్ లో సుమారు 15,000 మందికి పైగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, ప్రజల జయ జయ ధ్వనుల నడుమ 100 అడుగుల జాతీయ పతాకం ఆవిష్కరణ ఒక సంబరంగా జరిగింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నిర్వహణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. NCC విద్యార్థులు పరేడ్ నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, RDO శ్రీనివాసరావు, DSP రాజశేఖర్ రాజు, DCC ప్రెసిడెంట్ శంకర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ MD యూసుఫ్, MEO బాలాజీ నాయక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ రావిరాల అంజయ్య, సీనియర్ తెలుగు పండితులు నందికొండ చంద్రయ్యలు ఈ కార్యక్రమానికి బాధ్యతలుగా వివరించారు. డిగ్రీ కాలేజ్ NCC వారు పరేడ్ నిర్వహిస్తున్నారు. Thank you.
మనకు దృశ్య రూపకంలో ప్రదర్శించినటువంటి చిన్నారులందరికీ కూడా వారి ఘనకమైనటువంటి పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. మోడల్ స్కూల్ అండి, జయశ్రీ మోడల్స్. అరే ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లి బయటపడండి రా. మీరందరూ అసలు మనిషిలేనా? మీకు చిన్నవయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నాను నేను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం లక్ష్మణి గారు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమం అవసరమో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం మీరు గాని లక్ష్మణ్ గారు గాని మన ప్రధానికి సాధించి పెట్టి అందరూ కూడా విద్యార్థులు ప్రతి ప్రభుత్వాలు అందేటట్టు కృషి చేస్తామని ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని నేను ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా మార్చ్ పాస్ చేశారు. మన విద్యార్థులందరూ కూడా ఏదైతే కార్యక్రమాల్లో పాల్గొన్నారో చాలా అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉండే. కానీ విద్యార్థులకు ఈరోజు మనమందరము గమనించాలి, గుర్తించుకోవాలి ఏమని, 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశంలో ఇన్ని కులాలు మతాలు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ కూడా భాషలు ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ అంటే మన భారతదేశం ఉందని చెప్పి ఆ రోజులలో 1992 ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు ఒక ప్రజాపాలన వచ్చింది. ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ మన ఇండిపెండెన్స్ వచ్చిందో ఇక్కడ కూడా మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది మన ప్రజాపాలనతో ద్వారా. మన గ్యారంటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఇప్పుడే ఇదే సమయంలో ఒక గోల్ సెట్టింగ్ చేసుకొని నేను నా జీవితంలో ఒక మంచి డాక్టర్ అవుతాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పి ఇప్పుడే ఆ నిర్ణయాలు తీసుకొని ఒక సూచన ఇస్తూ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి.